పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా కులిపాక నర్సయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యుల ఎన్నికలు నిర్వహించగా 20 మంది నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. కులిపాక నర్సయ్య తనయుడు, పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ కులిపాక శ్రీనివాస్ రాజకీయ చతురతతో చక్రం తిప్పి 9 మందిని విత్డ్రా చేయించి 11 మంది సభ్యులను ఏకగ్రీవం చేయించారు. అదే ఊపుతో ఈ రోజు జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా తన తండ్రి కులిపాక నర్సయ్యను, ఉపాధ్యక్షులుగా బొజ్జం సారయ్యను ఏకగ్రీవంగా ఎన్నిక చేయించిన కులిపాక శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లాలో మత్స్య కార్మికుల్లో తనకున్న పట్టును నిరూపించుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్ లో బుధవారం పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులుగా కులిపాక నర్సయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం నిర్వహించిన ఎన్నికల్లో 11 మంది సభ్యులు ఐలవేణి వీరస్వామి, కులిపాక నర్సయ్య, కందుల శ్రీనివాస్, చిట్ల శ్రీనివాస్, తాళ్ల తిరుపతి, పెద్దపల్లి సుజాత, పోతరబోయిన కాంతికుమార్, పోలవేణి ముండయ్య, బుజ్జం సారయ్య, బోయిరి శ్రీకాంత్, రేళ్లకోటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 మంది సభ్యులతో అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షులుగా కులిపాక నర్సయ్య, ఉపాధ్యక్షులుగా బుజ్జం సారయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి బి రామ్మోహన్ మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా కులిపాక నర్సయ్య, ఉపాధ్యక్షులుగా బుజ్జం సారయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు. నిన్న జరిగిన ఎన్నికల్లో 11 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, ఈ రోజు అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించగా ఒక్కొక్క పదవికి ఒక్కొక్క నామినేషన్ మాత్రమే రావడంతో అధ్యక్షులుగా కులిపాక నర్సయ్య, ఉపాధ్యక్షులుగా బుజ్జం సారయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగిందన్నారు. ఎన్నికల అధికారి రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో అసిస్టెంట్ రిజిస్టర్ శ్రీనివాస్, సీనియర్ ఇన్స్పెక్టర్ పి సురేందర్ రెడ్డి, జూనియర్ ఇన్స్పెక్టర్ మదన్ మోహన్, జూనియర్ అసిస్టెంట్ రవి ఎన్నికల సహాయకులుగా వ్యవహరించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కులిపాక నర్సయ్యను గజమాల, పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. పూల బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉపాధ్యక్షులుగా ఎన్నికైన బుజ్జం సారయ్యను, పాలక మండలి సభ్యులను పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కులిపాక నర్సయ్య మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడుగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న పెద్దపల్లి జిల్లాలోని 14 మండలాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులకు, సభ్యులకు, ఎన్నికల అధికారులకు, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తాను ఎల్లవేళలా మత్స్య కార్మికులకు అందుబాటులో ఉంటూ తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని అన్నారు. ఈ యొక్క ఈ పెద్దపల్లి జిల్లా మత్స్యకారుల సహకార సంఘ జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ ఈ 14 మండలాల అధ్యక్షులు, మరి మిత్రులు అందరికీ సహకరించిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. సహకరించిన ఈ ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు సార్కు, మళ్ళీ మిగతా ఉన్న సిబ్బందికి, ఈ పత్రికా విలేకరులకు అందరికీ నా ఒక ధన్యవాదాలు. ఎప్పటికీ మత్స్య కార్యక్రమాలకు ఏ సభ సఖ్య కానీ ఎల్లవేళగా నా అంతగా సహాయం చేస్తా అని చెప్పి చెప్తుంటా, అందరికీ మాటిస్తున్నా, ఎప్పటికీ మా అందరికీ ఎల్లవేళగా ఉంటారని చెప్పి హామీస్తున్నాను. అందరికీ నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ కులిపాక శ్రీనివాస్, కులిపాక చిరంజీవి, కులిపాక సంపత్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలపై ఇప్పుడు ఒక దృశ్యమాలిక.